తెలుగు రాష్ట్రాల్లో డెంగ్యూ పంజాబ్ ఎసురుతోంది. డెంగ్యూ కారణంగా మరణాల సంఖ్య పెరుగుతోంది. అందులో ప్రముఖులకు సంబంధించిన సమాచారమే బయటకు వస్తుంది. అనేక ఆసుపత్రుల్లో ఈ వ్యాధి కారణంగా చికిత్స పొందుతున్న వారు అనేక మంది ఉన్నారు. కొన్ని రోజుల క్రితం డెంగ్యూ కారణంగా బాలనటుడు గోకుల్ సాయి మరణించటం అందరినీ కలిచివేసింది. ఈ విషాదం మర్చిపోకముందే ఇప్పుడు మహిళా న్యాయమూర్తి డెంగ్యూ బారిన పడ్డారు. మహిళా న్యాయమూర్తి జయమ్మ హైదరాబాద్ కింగ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో డెంగ్యూ జ్వరాల మీద ఆందోళన వ్యక్తమవుతోంది. డెంగ్యూ జ్వరంతో ఖమ్మం రెండో అదనపు ప్రథమ శ్రేణి కోర్టు న్యాయమూర్తి ఎం జయమ్మ ఆకస్మికంగా మృతి చెందారు. కొద్ది రోజులుగా ఆమె హైదరాబాద్ కింగ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో జయమ్మ సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. హైకోర్టు విభజనలో భాగంగా గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేసిన ఆమె గత ఏడాది డిసెంబర్లో ఖమ్మం రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా బదిలీ అయ్యారు. హైదరాబాద్లోని అనేక ఆసుపత్రుల్లో డెంగ్యూ కారణంగా చికిత్స పొందుతున్న వారి సంఖ్య భారీగానే ఉన్నట్లుగా చెబుతున్నారు. ప్రధానంగా అనేక మంది చిన్నపిల్లలు ఈ జ్వరంతో చికిత్స తీసుకుంటున్నారు. అనేక మంది చిన్నారుల్లో ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోవటం, తీవ్రంగా జ్వరం బారిన పడుతూ ఉండటంతో దీనిపైన ఆసుపత్రుల్లో వైద్యులు సైతం ప్రత్యేక సూచనలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు న్యాయమూర్తిగా ఉన్న మహిళ ఈ డెంగ్యూతో బాధపడుతూ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో మరోసారి డెంగ్యూ తీవ్రత పైన ఆందోళన మొదలైంది. కొద్ది రోజుల క్రితం డెంగ్యూ కారణంగా బాలనటుడు గోకుల్ సాయి మరణించాడు. చిత్తూరు జిల్లాకి చెందిన గోకుల్ బాలకృష్ణ అభిమాని. ఆయనను చక్కగా అనుకరించడమే కాకుండా పవర్ఫుల్ డైలాగ్స్ని కూడా ఆలవోకగా చెప్పగలడు. గోకుల్ బాలకృష్ణ డైలాగ్స్ చెబుతున్న వీడియోలు సోషల్ మీడియాలో అనేక సందర్భాల్లో వైరల్గా మారాయి. జీ తెలుగు ఛానల్లో ప్రసారమయ్యే ఒక షోలో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు గోకుల్. 2 రోజులు జ్వరంతో బాధపడిన గోకుల్కి డెంగ్యూగా నిర్ధారించడంతో తల్లిదండ్రులు వెంటనే బెంగళూరులోని రెయిన్బో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గోకుల్ మరణించాడు. గోకుల్ మరణం బాలకృష్ణ సహా పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ 2 కేసులే కాదు, ప్రస్తుతం హైదరాబాద్లోని అనేక ఆసుపత్రుల్లో ఎక్కువ మొత్తంలో ఇవే వ్యాధి బారిన పడిన వారి కేసులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలా ఈ వ్యాధి బారిన పడి ప్రాణాలు పోతున్న సమయంలో ప్రభుత్వం ఏం చేస్తుందనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.